బ్రదర్ హాయ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే పవన్ కళ్యాణ్ చాలా విమర్శిస్తున్నా అసలు పవన్ మేము మూడు పెళ్ళిళ్ళు చేసుకోము పవన్ తొడలు తోడలు పవన్లా పవన్ తిట్టము అని చెప్పి చాలా విమర్శిస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎంత టార్గెట్ చేయడానికి వచ్చు ప్రతి దానికి నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద పడతావు మీ తాతగారు చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని మీ బాబాయ్ గారు చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని మీ చెల్లి చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని మీ కుటుంబంలోనే ఒక్కొక్కళ్ళు రెండు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు నువ్వైతే లీగల్గా ఒకటి చేసుకున్నావు ఇల్లీగల్గా ఎంతమంది ఉన్నారో తెలీదు నువ్వు మాట్లాడే మాటలేంటి నువ్వు అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలి నువ్వు చేసింది ఏంది బాబాయ్ కేసులో ఇప్పుడు హత్య చేసింది ఎవరు అన్న విషయం తెలీదా మీరు మీరే ఏం చేస్తున్నారు అనేది మీకు తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లిద్ది అనుకుంటున్నారు ఏదన్నా అంటే పవన్ కళ్యాణ్ ఊగాడు తూగాడు అంటున్నారు ఊగి మాట్లాడడానికి అసలు ఊగే ఛాన్స్ కూడా లేకుండా ఆ మంచి బ్రాండ్లో మద్యాన్ని తీసేసి కల్తీ బ్రాండ్లు పెట్టి రాకేష్ మాస్టర్ లాంటి వ్యక్తిని చంపిన మొత్తం మీరే కదా చంపింది ఈ విషయం అన్నీ తెలియకుండానే మీరు మాట్లాడుతున్నారా మీరు చేసిన అభివృద్ధి ఒక్కటి చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి మీరు అట్లా మాట్లాడేటప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఒకటి చెప్పండి అదేవిధంగా చూస్తే పవన్ కళ్యాణ్ వారాహిని లారీ అనడం చూస్తే ఆ లారీ అనే వారాహి వాహనంలో ఎక్కి ఊగడం కానీ బుద్ధులు తిట్టడం కానీ ఇవన్నీ అని చెప్పి ఇలా చాలా చేసాన పవన్ కళ్యాణ్ చాలా విమర్శిస్తున్నారు కదా ఎందుకు ఇంత మరి అనుకో మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతున్నావు మీ ఎమ్మెల్యేలు అసలు ఏం మాట్లాడారు ఒక నాని కానీ ఇప్పుడు వల్లభనే వంశీ కానీ రోజా కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడిన ఇప్పుడు స్పీకర్ కానీ తమ్మినేని సీతారాం వీళ్ళు మాట్లాడిన మాటలేంటి బూతులు కాదా వీళ్ళు ఏమన్నా కర్చం మాట్లాడారా పవన్ కళ్యాణ్ ఏమి ఎక్కడ ఎవరిని ఇప్పుడు మీరు తిట్టారు కాబట్టి మీకు ఖర్చు మొగుడు పవన్ కళ్యాణ్ అనేది నా ఉద్దేశంగా నేనైతే చెప్పగలను అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళి చూస్తే వీళ్ళకి ఏంటంటే అసలు వీళ్ళకి ఏం అవసరం అనుకోవచ్చు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత పీర్చున్నా అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు మీకేం అడ్డం వచ్చినాయి నాకైతే అర్థం కావట్లేదు కానీ నువ్వు చేయాల్సింది ఏంది నూట యాభై ఒక్క సీట్లు వచ్చింది చేసింది వచ్చిన తర్వాత నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకుండా అక్కడ ఉద్యోగాలు లేకుండా ఉద్యోగస్తులకి జీతాలు లేకుండా నువ్వు చేయాల్సిన నాశనం మొత్తం చేశావు ఈరోజు ఏందంటే ప్రతిపక్షాల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మీ ఎమ్మెల్యేల చేత తిట్టిస్తున్నావు ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నావు ఎన్ని వాస్తవాలు కదా అని చెప్పి నేనైతే మాట్లాడుతున్నాను అదేవిధంగా రోజా గారు కూడా ఒక మాట అన్నాను కదా పవన్ పవన్ కళ్యాణ్ ఓన్లీ ఫ్రాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది కానీ అంతకు మించి మా బైరెడ్డి సీధార్ రెడ్డికి ఒక నెల్లూరు కానీ ఒక విజయవాడ కానీ ఎక్కడికి ఉన్నా సరే అతనికి కుప్పలు కుప్పలుగా జనాలు వస్తారు పవన్ కళ్యాణ్కి జస్ట్ ఏదో పది ఇరవై మంది వస్తున్నట్టుగా మాట్లాడింది దీనిలో చూసుకోవచ్చు ఎందుకు వస్తారు మీరు చేసిన అభివృద్ధి ఒకటి చెప్పండి ఏం చూసి వస్తారు అతని అందం చూసి వస్తారా అంత అందంగా ఉంటే నీ కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్ళి చేసుకో అంతే తప్ప వీళ్ళు రాష్ట్రాన్ని చేసిన అభివృద్ధి ఒకటి చెప్పండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాద్లో మనకు రావాల్సిన ప్రాపర్టీస్ గురించి కానీ మీరు ఏమీ పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధి ఏమీ చెప్పుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని నేనైతే చెప్పగలను అంటే రోజా గారు బొ బైరెడ్డి సిద్ధార్థి పవన్ కళ్యాణ్తో పోషణ కరెక్టానికి వచ్చేసరికి ఏమో ఆ కూతుర్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇవ్వాలని అనుకుంటుందేమో అందుకని ప్రతిసారి బైరి రెడ్డి రెడ్డి అని చెప్పి మాట్లాడుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను ఓకే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విమర్శించిన జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆశ్రయిస్తారు మీరు జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదండి ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలీదు అతని మీద ఉన్న కేసులకి ఏనాడు కోర్టుకి వాయిదాలుగా రావట్లేదు అదేవిధంగా బాబాయ్ కేసులో కూడా ఇతను కానీ ఇతని భార్య కానీ ఉన్నారు కేసుల్లో ఇప్పుడు ఇప్పటిదాకా అవినాష్ రెడ్డి తమ్ముడు ఏ ఎయిట్గా వాళ్ళ నాన్నగారు ఏ సెవెన్గా ఉన్నారు ఇక ముందు ముందు ఈ నెలాఖరులోపు ఈ కేసులన్నీ క్లియర్ అవుతాయని నేనైతే చెప్పగలను అంటే మొత్తానికి అవినాష్ రెడ్డి కానీ జైలుకి పోతు అని చెప్పేసి మీరు అనుకుంటారు అనుకోవచ్చా ఒక్క అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారే కాదండి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ భార్య కానీ ఇప్పుడు మెయిన్గా షర్మిలా కానీ ఈయన వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణలో పార్టీ అంటున్నారు రేపు నీకు ఆమె నీకు పోటీగా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో నీకు పోటీగా వస్తుంది అది చూసుకోమని నేనైతే చెప్పగలను ఓకే అండి థ్యాంక్ యూ